वेलकम टू 99 मुझे बुलेटिन अपडेट्स चूदा हैदराबाद बंजारा हिल्स रैडिसन ब्लू होटल पै टास्क फोर्स पोलीसुलु दाड़ी निर्वहिंचारु होटल्लो भागंगा उन्न फूडिंग मिंग हब पब समयानिकि मिंचि नडुपुतुन्नट्लु गुर्तिंचारु यजमानुलतो सहा सुमारु 150 मंदिनि पोलीसुलु अदुपुलोनिकि तीसुकुन्नारु पट्टुबडिन वारिनि बंजारा हिल्स थानाकु तरलिंचारु पोलीसुलु अदुपुलोनिकि तीसुकुन्न वारिलो प्रमुख सिंगर राहुल सिप्लिंगंचुतो पाटु पलुवुरु प्रमुखुलु उन्नट्लु समाचारं हैदराबाद बंजारा हिल्स रैडिसन ब्लू होटल पै टास्क फोर्स पोलीसुलु दाड़ी निर्वहिंचारु होटल्लो भागंगा उन्न फूडिंग मिंग पब समयानिकि मिंचि नडुपुतुन्नट्लु गुर्तिंचारु यजमानुलतो सहा सुमारु 150 मंदिनि पोलीसुलु अदुपुलोनिकि तीसुकुन्नारु पट्टुबडिन वारिनि बंजारा हिल्स थानाकु तरलिंचारु पोलीसुलु अदुपुलोकि तीसुकुन्न वारिलो प्रमुख सिंगर राहुल सिप्लिंगंचुतो पाटु पलुवुरु प्रमुखुलु उन्नट्लु समाचारं हैदराबाद बंजारा हिल्स रैडिसन ब्लू होटल पै टास्क फोर्स पोलीसुलु दाड़ी निर्वहिंचारु होटल्लो भागंगा उन्न फूडिंग मिंग पब समयानिकि मिंचि नडुपुतुन्नट्लु गुर्तिंचारु यजमानुलतो सहा सुमारु 150 मंदिनि पोलीसुलु अदुपुलोनिकि तीसुकुन्नारु पट्टुबडिन वारिकि बंजारा हिल्स थानाकु तरलिंचारु पोलीसुलु अदुपुलो तीसुकुन्न वारिलो प्रमुख सिंगर राहुल सिप्लिंगंचुतो पाटु पलुवुरु प्रमुखुलु उन्नट्लु समाचारं Thank you.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు. యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని బంజారా హిల్స్ స్టానకు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లింగంజ్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ అందిస్తారు. ఫోన్ ఇన్ లో చెప్పండి రాణా. మరొకసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం అనేది సృష్టించి చెప్తూ గత రాత్రి దాదాపు 3 గంటల ఉదయం 3 గంటల వరకు కూడా ఏదైతే బంజారంతి రాజధాని బ్లూ లో ఇటువంటి పార్టీ 3 గంటల వరకు జరిగింది. ఆ పార్టీలో అనేకమైనటువంటి డ్రగ్స్ యొక్క కార్యక్రమాలు జరిగాయి. రేవ్ పార్టీ కూడా జరిగింది అనేసి కూడా పోలీసులకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ రాజధాని బ్లూ లో ఉన్నటువంటి పబ్ లోకి వెళ్లి నిన్న రైడ్ చేయడం జరిగింది. ఉదయం 3 గంటలకి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 150 మంది దాకా కూడా ఉన్నట్టుగా తెలిసింది. 150 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంక్లూడింగ్ ద వాళ్ళు ఓనర్ ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కేసు సర్వసాధారణంగా రైడ్ చేస్తారు పట్టుకుంటారు అనేసి అనుకుంటారు. కానీ అక్కడ బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి రాహుల్ సిక్స్టీ కంచి కూడా ఆ పార్టీలో కూడా అదే సమయంలో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతో పాటు ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా ఆ పబ్ కి పర్మిషన్ లేదు. దాదాపు 3 గంటల వరకు కూడా వారు దీని మీద పర్మిషన్ లేకుండా నడిపేయకూడదు. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆ అమ్మాయిలు కూడా ఉన్నారనేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఈ కొకేను గంజాయిను ఎల్ఎస్డి తో పాటు సిగరెట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పబ్ బాత్రూమ్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి కొన్ని పదార్థాలు డ్రగ్స్ కాబట్టి ఆ బాత్రూమ్ లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అక్కడ సీజ్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ డ్రగ్ వాళ్ళు వాడినటువంటి డ్రగ్స్ పూర్తిగా ఒక ల్యాబ్ కు పంపించి పోలీసులు వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పుడింగ్ ఇన్ మింగ్ పప్పులు కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఈ పప్పుకు ఓనర్ వచ్చి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఎంపీ కుమార్ సే ఉంది. ఆమె ప్రధాన పాత్రధారులు అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. గతం నుంచి ఎప్పుడు కూడా రాడిసన్ బ్లూ లో ప్రముఖులు ఎక్కువగా వస్తుంటారు. ఈ పప్పులో అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే కూడా చాలా బిజీగా ఉంటారు. చాలా ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వస్తుంటారు. వారి కొడుకులు గాని కుమార్తెలు గాని అందరూ కూడా వస్తుంటారు. సో చాలా సరదాగా ఉంటుంది. చాలా ఎంజాయ్ కూడా చేస్తుంటారు. మొదటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో సంవత్సరం నుంచి కూడా ఈ పబ్బుల పైన పోలీసులు సపరేట్ గా కూడా కన్నేశారు కాబట్టి ఈ రైడింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ కడకడం అనేది భారీస్థాయి లేదు కాబట్టి డ్రగ్స్ కడకడం వినియోగం అనేది దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చిన్నగా కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క బార్ మీద కానీ ప్రతి ఒక్క గోరం రెస్టారెంట్ మీద కానీ పబ్బుల మీద కానీ ఎక్కువగా కన్నేశారు. ఇప్పటికే గంజాయి 100 కిలోలు 1000 కిలోలు కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్న పోలీసులు ఇప్పుడు ప్రస్తుతంగా పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి నిర్మించడానికి కంకణ కట్టుకున్నారు. ఆ తరహాలోనే వీరు వర్క్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో మొన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి డ్రగ్స్ సేవించి మృతి చెందడం అప్పుడు ఒక సంచలనంగా మారింది. దీనిపై కూడా పోలీసులు భారీ స్థాయిలో కూడా వారు దృష్టి పెట్టారు. దృష్టి పెట్టినప్పుడు కూడా ఆ యొక్క డ్రగ్స్ అమ్మినటువంటి వ్యక్తులు కానీ సరఫరా చేసిన వ్యక్తులు కానీ వాటి యొక్క కేసులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని కూడా అనుమానితులు కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నగరం నడుపుకుంటున్న బంజారా హిల్స్ లో రాడిసన్ బ్లూ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి 5-స్టార్ హోటల్ ఆ హోటల్లో ఒక పబ్బులో ఇట్లా డ్రగ్స్ సేవిస్తూ మద్యం సేవిస్తూ బాలికలు ఉదయం 3 గంటల వరకు కూడా ఫుల్ తాగుతూ అమ్మాయిలతో రేవ్ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న సంఘటన ఒక కలకలం సృష్టించింది చెప్పొచ్చు. ఈ కేసు అయితే చాలా ఈజీగా ఆశామాషిగా వదిలివేయకూడదు అనేసి కూడా పోలీసులు కూడా చెప్తారు. ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి శాంపిల్స్ ప్రకారం ఇప్పటికే వారు పంపించారు కాబట్టి అక్కడ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత తగు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ పబ్బులు పూర్తి స్థాయిగా కూడా మూసివేస్తున్నాము సీజ్ చేస్తున్నాము అని కూడా పోలీసులు అధికారులు కూడా చెప్తున్నారు. ఈ కేసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఎంత పెద్ద వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా మేము వదిలే ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే పట్టుకున్నటువంటి 150 మందిలో దాదాపు 32 మందికి దీంట్లో సంబంధము లేనట్టు వాళ్ళు కేవలం కొంతమంది వచ్చాము అన్న టైప్ లో ఉన్నారు కదా. వారిని కాస్త వారు విచారించి వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకుని వాళ్ళని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని వారి నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే డ్రగ్స్ వినియోగ
దుర్మార్గం అనేది చాలా విరివిగా జరిగింది కాబట్టి అక్కడ డ్రగ్స్ ఎవరెవరు తీసుకొచ్చారు ఎక్కడెక్కడ దాచిపెట్టారు అసలు గతంలో ఈ యొక్క హోటల్ ఈ యొక్క పబ్ లో డ్రగ్స్ వినియోగం ఉందా లేదా ఇలాంటి పార్టీలు జరిగాయా పర్మిషన్ లేకుండా ఎప్పటి నుంచి కూడా జరుగుతుందని దానిపై కూడా వాళ్ళు కూపీ లాగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది డ్రగ్స్ సేవించి మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తుల్ని టెస్టులకు పంపించాలనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు వాళ్ళకి మత్తు దిగిన తర్వాత వాళ్ళు కూడా టెస్టులకు పంపించి డ్రగ్స్ ఎవరెవరు సేవించారన్న దానిపై కూడా అనుమానితులు అందరినీ కూడా ఒక శాంపిల్స్ ని ఇప్పటికే నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలో దిగి తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా కూడా ఇది ఒక పెద్ద సంచలనమైన కేసు అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో మరొక భారీ ఒక కేసును ఛేదించే అవకాశము టాస్క్ ఫోర్స్ పోలీసులకి దిక్కిందని చెప్పొచ్చు ఈ యొక్క మూలాల వల్ల అసలు ఈ పంపులోకి కానీ లేకపోతే వ్యక్తులు ఎవరైతే డ్రగ్స్ సేవించడానికి తీసుకొచ్చారో సిగరెట్ల రూపంలో కొకేన్ కానీ వెళ్ళి కానీ ఇవన్నీ పెట్టారు కాబట్టి వీరికి హైదరాబాద్ లో ఇంత స్ట్రిక్ట్ గా పనిచేస్తున్న దాదాపు 1000 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేస్తున్నా గానీ రిటైర్డ్ అధికారులు కూడా దీన్ని రన్ చేస్తున్నా గానీ ఏకంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలనకి ఒక సపరేట్ గా ఒక టీమును కూడా రెడీ చేశారు ఇంత భారీ స్థాయిలో దాడులు జరుపుతున్నప్పటికీ గానీ హైదరాబాద్ లో ఇంత భారీగా డ్రగ్స్ పట్టుబడటం ఇట్లా రేవ్ పార్టీలు చేయడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం హైదరాబాద్ లో డ్రగ్స్ ఏ విధంగా వినియోగం ఉంది అది ఎంత వరకు వెళ్ళిందన్న మాత్రం మరొకసారి తేట తల్లిమని చెప్పుకోవచ్చు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా కూడా అడపతడప ఇలాంటి సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి వాటిపైన ముక్కుపాదం మోపడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాలుగా కూడా చెప్పారు కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కూడా డ్రగ్స్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆ తరహానే చర్యలు చేపడుతున్నారు దాని తగ్గట్టుగానే సిబిఆర్ఎంలు కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ కేసుని ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పూర్తిసార్లు విచారించాలి వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఈ కేసుని ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అయితే రాహుల్ సిప్లికంజ్ నిన్న దొరికాడు కాబట్టి అతను మధ్య మధ్యలో అతను ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా లేకపోతే పార్టీలో కేవలం అంతవరకు ఉన్నాడా లేదా అనే దానిపై కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడితే పూర్తిసార్లు అతను కూడా విచారించిన తర్వాత మనకు పూర్తి ఆధారాలు వచ్చే అవకాశం ఈ కేసు గురించి పూర్తి వివరాలు మనకు పోలీసులు వివరించే అవకాశం ఉంది రైట్ థాంక్యూ రానా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు పట్టుబడిన వారిని బంజారా హిల్స్ ఠాణాకు తరలించారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లింగ్ గంజ్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం